తిరుపతి నగరం చుట్టుప్రక్కల మట్టి రహదారులు కంకర తారు రోడ్లు ఉన్నాయి. గుంతలు తేలి వాహనాలు తిరగలేనివి దర్శనమిస్తున్నాయి. వీటిని తారు రోడ్డుగా మార్చాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్క గుంత కూడా లేని తిరుపతి కరకంబాడి మార్గాన్ని పునర్నిర్మించడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుపతి నగరం నుంచి కరకంబాడి పొడవున ఉన్న రహదారిలో ఎక్కడైనా దెబ్బతిని ఉంటే రోడ్డును నిర్మించవచ్చు. ఇదేమీ లేకున్నా బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆర్ఎన్బి అధికారులు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు కరకంబాడి నుంచి మంగళం సమీపంలోని రామచంద్రానగర్ వరకు రోడ్డుపై అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఏర్పడటంతో పూర్తి స్థాయిలో తారు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్లు పూర్తవడంతో కరకంబాడి నుంచి తిరుపతి వరకు రోడ్డు పొడవున లక్షలు ఖర్చు చేసి రేడియం మార్కులు, బీజ్రా మార్కులు వేశారు. అంతవరకు బాగానే ఉన్నా రామచంద్రానగర్ నుంచి తిరుపతి వరకు ఏమాత్రం దెబ్బతినకుండా ఉన్న రోడ్డుపై మళ్లీ రోడ్డు ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావడం లేదు. అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేసేలా బాగున్న రోడ్లపై మళ్లీ రోడ్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎంతో ఖర్చు చేసి ఇటీవలే రోడ్డుపై వేసిన రేడియం గుర్తులు, మార్కింగ్లను కూడా చెరిపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని అధికారులు ఒక్కసారి ఆలోచించాలని ప్రజలు అంటున్నారు. ఇకనైనా స్పందించి అవసరం ఉన్న చోట రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.